ఏమైంది పుష్పగారు? రండి కూర్చోండి. నేను కొంతకాలం దూరంగా వెళుతున్నాను పుష్పగారు. వెళ్లే ముందు ఒక్కసారి మిమ్మల్ని కలవాలనిపించింది. మా వల్ల మీరు మీ భర్తని పోగొట్టుకున్నారు, కూతుర్ని పోగొట్టుకున్నారు. వారిని మీకు నేను తిరిగి ఇవ్వలేను. మీకు న్యాయం జరిగేలా చెయ్యాలనున్నా చెయ్యలేను. నేను చేయగలిగిందల్లా ఒక్కటే, మీకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకోవడం. అయ్యో ఏంటండి ఇది? నన్ను నా వాళ్ళని క్షమించండి పుష్పగారు. వద్దు ప్లీజ్, వద్దండి. జరిగిన దానికి భగవంతుడు మాకు శిక్ష వేస్తాడో లేదో తెలియదు, కానీ నాకు నేను శిక్ష వేసుకుంటున్నాను పుష్పగారు. భర్తని కూతుర్ని పోగొట్టుకుని మీరెంత బాధపడుతున్నారో అదే బాధ నేను అనుభవించాలని ఆయన్ని గాయత్రిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నాను. మీరు మీ అమ్మాయి ఇకనైనా సుఖంగా సంతోషంగా ఉండాలని రోజు మనసారా ప్రార్థిస్తాను. ఉంటాను పుష్పగారు.